రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన శిఖ తగిలింది. మీర్పేటలోని నందిహిల్స్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రిని నిలదీశారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం లేదంటూ నిరసన తెలిపారు. ఎక్కడ ఎంత దూరంలో చూసినా కూడా కనబడుతుంది. మాకు జరిగిన ఎత్తు మాకు పని కావాలి, మాకు పని కావాలి. జరిగింది ఏంటనేది జరిగిన వాటికి మీ అందరికి అభినందనలు చెప్తున్నాము. అంతకు ముందు అవుట్లెట్ లేక వర్క్ కావట్లేదు అనేటువంటిది అన్నారు. మేడం గారిని గెలిపించుకోండి, నేను ఈ నిమిషంలో మీకు అవుట్లెట్ కు నేను నా సమస్య పరిష్కారానికి నేను నా వంతు కృషి చేస్తాను అన్నారు. అందరూ ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటు బ్యాంకు ని పక్కకు పెట్టుకుని కూడా మేడం గారి మీద అభిమానంతో చేస్తారు అన్నటువంటి నమ్మకం మొత్తానికి ఏంటంటే అభినందనలు చెప్తున్నాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన శిఖ తగిలింది. మీర్పేటలోని నందిహిల్స్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రిని నిలదీశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన శిఖ తగిలింది. మీర్పేటలోని నందిహిల్స్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రిని నిలదీశారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం లేదంటూ నిరసన తెలిపారు. చెప్పుకున్నాము, కలిసిన కాడల్లో చెప్పుకుంటున్నాము. కానీ ఇంతవరకు డ్రైనేజీ సమస్య పరిష్కారం అనేటువంటిది మాకు ఎక్కడ ఎంత దూరంలో చూసినా కూడా కనబడుతుంది. మాకు జరిగిన ఎత్తు మాకు పని కావాలి, మాకు పని కావాలి. జరిగింది కూడా సముద్రం లాంటి కాలనీలో బస్సులు లేవు. ఆ బస్సుల కోసం కూడా మేము ఎన్నో సార్లు అధికారుల చుట్టూ, ఆ ఆర్టీసీ అధికారుల చుట్టూ, మినిస్టర్ గారి దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి తిరగడం జరిగింది. ఇంతవరకు ఒక్క బస్సు కూడా మాకు రావట్లేదు. మా బస్సుల సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. అందుకని చెప్పి ఇవాళ ఇంటర్నల్ డ్రైనేజీ మాకు చాలా సమస్యగా ఉంది. ఇంటర్నల్ డ్రైనేజీ ప్లస్ బస్సు సౌకర్యం, ఈ రెండింటి కోసం ఇవాళ మినిస్టర్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి వస్తే మేము ఇవాళ చెప్పుకోవడానికి అని చెప్పి వచ్చాము. తప్ప వస్తే వాళ్ళకి కోపం వస్తుంది. దయచేసి ఏంటనంటే ఎవరి కోపంతో కాదు, ఇవాళ మాకు కావాల్సింది సమస్యల పరిష్కారం. ఇవాళ నందిహిల్స్ కాలనీ, ఈ చుట్టూ ఉన్నటువంటి మొత్తం కాలనీలు ఏదైతే ఉందో చాలా సమస్యలలో ఉన్నాయి. ఈ సమస్యల్ని మాకు పరిష్కరించి మాకు సబితా ఇంద్రారెడ్డి గారు మా కాలనీల సమస్యల్ని పరిష్కరిస్తారని, మా అందరికీ మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్య, కరెంటు సమస్య, ఇవన్నీ తీరు బస్సుల సమస్య తీర్చి మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పి అవునండి.